హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లెర్నర్స్ ద నాలెడ్జ్ హబ్ మనము ఈ వీడియోలో జనరల్ స్టడీస్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్స్ అండ్ ఫిగర్స్ గురించి మనము తెలుసుకోబోతున్నాము ఎందుకంటే జనరల్ స్టడీస్లో ప్రతి మార్కు కూడా మనకు ఉద్యోగం వచ్చేదానికి ఉపయోగపడుతుంది సో ఇక్కడ నేను బుల్లెట్ లాంటి పాయింట్లు కొన్ని ఫ్యాక్ట్స్ అనేటువంటివి మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఇవన్నీ కూడా చాలా చక్కగా రాసుకోవాలి మరియు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే జనరల్ స్టడీస్లో ఎంత ఎక్కువ మార్కులు వస్తే గనక అంత ఎక్కువ ఉద్యోగం వచ్చేదానికి మనకు స్కోప్ అనేటువంటిది ఉంటుంది సో ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో ఆలస్యం చేయకుండా మనము టాపిక్లకి వెళ్ళిపోతాం సో మెయిన్గా ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ విభజన పునర్వ్యవస్థీకరణ చట్టం మనకు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా అందులో ఉన్నటువంటి సెక్షన్స్ గురించి షెడ్యూల్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పాం సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ మీకు కావాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించినటువంటి లింక్స్ ఇస్తాను మీరు అక్కడ చూడవచ్చు అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ లింక్స్ పైన క్లిక్ చేసినట్టయితే కనుక మీరు వాటిని కూడా చూడవచ్చు ఓకేనా సో ఇక్కడ శాసనసభ అనేటువంటిది ప్రతి రాష్ట్రానికి కూడా ఉంటుంది సో ఇక్కడ మామూలుగా అయితే ఏపీలో ఉమ్మడి శాసనసభ అనేటువంటిది అప్పట్లో ఉన్నింది ఎందుకు తెలంగాణ అనేటువంటిది పార్టుగా ఉన్నది కాబట్టి ఇక్కడ టోటల్గా ఉమ్మడి ఏపీలో శాసనసభ్యుల సంఖ్య ఎంత అంటే రెండు వందల తొంభై నాలుగు రెండు వందల తొంభై నాలుగు గుర్తుపెట్టుకోవాలి బాగా వాటిలో రిజర్వేషన్ అనేటువంటివి స్థానాలు కూడా ఉన్నాయి అంటే రిజర్వ్ చేయబడ్డ స్థానాలు వాటిలో ఎస్సీలకి ముప్పై తొమ్మిది స్థానాలు ఎస్టీలకి ఈ పదహైదు స్థానాలను అప్పట్లో కేటాయించడం అనేటువంటిది జరిగింది అయితే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవడం అనేటువంటిది జరిగింది తెలంగాణ విడిపోవడం జరిగింది కాబట్టి ఈ రెండు వందల తొంభై నాలుగు స్థానాలు ఏవైతే ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయో బాగా గుర్తుపెట్టుకోవాలి శాసనసభ అంటే ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేలో ఉండేటువంటి సభ ఈ ఎమ్మెల్యే స్థానాలను కూడా మళ్ళీ తిరిగి విభజన చేయడం అనేటువంటిది జరిగింది విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క శాసనసభ్యుల సంఖ్య ఎంత అంటే డెబ్ నూట డెబ్బై ఐదు బాగా గుర్తుపెట్టుకోవాలి విభజన తర్వాత అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యుల సంఖ్య ఎంత అంటే నూట డెబ్బై ఐదు శాసనసభ్యులు అంటే ఎవరు ఇక్కడ ఎమ్మెల్యేలు మరి వీటిల్లో కూడా ఈ నూట డెబ్బై ఐదులో కూడా రిజర్వేషన్స్ అనేటువంటివి ఉన్నాయి ఎస్సీలకు ఇరవై తొమ్మిది కేటాయించారు బాగా గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వ్డ్ శాసనసభ్యుల సంఖ్య ఎంత అంటే ఇరవై తొమ్మిది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ రిజర్వ్డ్ శాసనసభ్యుల సంఖ్య ఎంత అంటే ఏడు సో ఎస్టీలకు ఏడేమో వచ్చాయి ఇక్కడ ఎస్సీలకు మాత్రము ఇరవై తొమ్మిది వచ్చాయి ఎందుకంటే జనాభా ప్రాతిపదికన వీటిని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా తెలంగాణలో కూడా మనం చూడాలి ఎందుకంటే తెలంగాణలో కూడా శాసనసభ్యుల సంఖ్య అనేటువంటిది మారిపోతుంది నూట పంతొమ్మిది తెలంగాణలో శాసనసభ్యుల సంఖ్య ఎంత అంటే నూట పంతొమ్మిది అదే ఆంధ్రప్రదేశ్లో అయితేనక నూట డెబ్బై ఐదు మరి తెలంగాణలో ఎస్సీ రిజర్వ్డ్ కోటా కింద శాసనసభ్యుల సంఖ్య ఎంత అంటే పంతొమ్మిది బాగా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలో ఎస్సీ రిజర్వుడ్ శాసనసభ్యుల సంఖ్య ఎంత అంటే పంతొమ్మిది మరి ఎస్టీ రిజర్వుడ్ శాసనసభ్యుల సంఖ్య ఎంత అంటే పన్నెండు బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ఏపీలో అయితే ఎస్టీ రిజర్వుడ్ ఏరు కానీ తెలంగాణలో మాత్రం ఎస్టీ రిజర్వుడ్ అనేటువంటివి పెరిగాయి ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఖమ్మం కానీ ఆదిలాబాద్ కానీ ఇలాంటి ఏరియాల్లో ఎక్కువ శాతము ఎస్టీ జనాభా అనేటువంటిది ఉంది కాబట్టి సో ఆ ప్రాంతంలో ఎస్టీ రిజర్వుడ్ యొక్క స్థానాలు అనేటువంటివి పెరిగాయి బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఇవి చాలా ఎగ్జామ్స్లో ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నాడు సో కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది అదేవిధంగా ఇక్కడ చూడండి వాటిని మళ్ళీ డివిజన్ చేస్తే మామూలుగా ఏంటి రెండు రాష్ట్రాలకు కూడా శాసన పరిషత్ శాసన అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఎమ్మెల్సీస్ అనేటువంటివి కూడా ఉన్నాయి సో ఎమ్మెల్యేలు అంటే శాసనసభ మరి శాసన పరిషత్తు అంటే ఇక్కడ ఏంటివి ఎమ్మెల్సీ బాగా గుర్తుపెట్టుకోవాలి మామూలుగా చట్టంలో అయితే కనుక సెక్షన్ ట్వంటీ టూలో ఉందన్నమాట ఏది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము రెండు వేల పద్నాలుగు విభజన చట్టంలో సెక్షన్ ట్వంటీ టూలో రెండు రాష్ట్రాలకు కూడా శాసన పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి మామూలుగా భారత రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రకారం ఈ శాసన పరిస్థితులు ఏర్పాటు చేయడం జరిగిందంటే నూట అరవై తొమ్మిది బాగా గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగంలోని అధికరణ నూట అరవై తొమ్మిది ప్రకారము శాసన పరిస్థితులు అనేటువంటివి ఏర్పాటు చేస్తున్నారు సో ఇక్కడ మనకు చూడండి మళ్ళక మరొక ఇంపార్టెంట్ బిట్ కూడా ఇక్కడ వచ్చిందనమాట ఓకేనా మరి ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయో చూద్దాం ప్రస్తుతము ఏపీలో విధాన పరిషత్ స్థానాలు అంటే ఎమ్మెల్సీ స్థానాలు ఎన్ని అంటే యాభై ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలు ఎన్ని అంటే యాభై ఎనిమిది బాగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ప్రస్తుతము తెలంగాణలో ప్రస్తుతము తెలంగాణలో విధాన పరిషత్ యొక్క స్థానాలు ఎన్ని అని అంటే కనుక నలభై ఎన్ని నలభై ఏపీలో ఏమో యాభై ఎనిమిది తెలంగాణలో ఏమో నలభై ఉన్నాయి ఎందుకు ఏపీకి ఎక్కువ వచ్చినాయంటే జనాభా పరంగా ఏపీ అనేటువంటిది పెద్దది అంతేకాకుండా విస్తీర్ణపరంగా కూడా తెలంగాణ కంటే ఏపీ అనేటువంటిది పెద్దది కాబట్టి ఆటోమేటిక్గా ధమాషా ప్రకారము వాటిని విభజించడం అనేటువంటిది జరిగింది మరి సెక్షన్ ఇరవై మూడులో ఈ విధాన పరిషత్తు యొక్క విధి విధానాలన్నీ కూడా చాలా క్లియర్గా రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చేయడం అనేటువంటిది జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం స్థానాలన్నీ యాభై ఎనిమిది ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా ఈ యాభై ఎనిమిది ఎమ్మెల్సీలను ఎట్లా డివిజన్ చేస్తారు వాటిలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎంతమంది అనుకుంటారు టీచర్సు గ్రాడ్యుయేట్సు నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఎంతమంది అనేటువంటిది మనం ఇక్కడ చూడబోతున్నాము సో యాభై ఎనిమిది మొత్తం ఎమ్మెల్సీ స్థానాలకు గాను స్థానిక చే చేయాలంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వారిని ప్రజాప్రతినిధులు అంటాం ఎన్నికైన ఎమ్మెల్సీలు ఎంతమంది ఉంటారు ఇరవై మంది ఉంటారు వాళ్ళని ఎవరు ఎన్నుకుంటారంటే అంటే స్థానిక ప్రజాప్రతినిధులు బాగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా శాసనసభ్యులు అంటే ఎమ్మెల్యేలు చే ఎన్నిక చేయబడినటువంటి ఎమ్మెల్సీలు ఎంతమంది అంటే ఇరవై అంటే వాడికి ఎన్ని అయిపోయినాయి ఇరవై ప్లస్ ఇరవై టోటల్గా నలభై అయిపోయినారు ఇక మిగతాటివి ఎన్ని ఉన్నాయి పద్దెనిమిది ఉన్నాయి ఈ పద్దెనిమిదిని ఎవరు ఎన్నుకుంటారో చూద్దాం టీచర్ ఎమ్మెల్సీల నుంచి ఐదు మందిని ఎమ్ముకుంటారు టీచర్ ఎమ్మెల్సీలంతా కూడా ఎంతమంది ఉంటారు ఐదు మందిని ఉంటారు ఎవరు వీళ్ళు అంటే టీచర్లు అంటే ఆంధ్రప్రదేశ్లో పనిచేసేటువంటి టీచర్లు వీళ్ళని ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది మొత్తం టీచింగ్ కమ్యూనిటీ అనమాట సో లెక్చర్సు టీచర్సు అందరూ కూడా ఎన్నుకోవడము జరుగుతుంది అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎంతమంది అంటే ఐదు మంది ఎవరు వీళ్ళు గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరైతే డిగ్రీ పూర్తి అయిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎంతమంది ఐదు మంది మరి నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఎంతమంది అంటే ఎనిమిది మంది ప్రభుత్వమే వీరిని నామినేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా తెలంగాణలో తెలంగాణలో కూడా చూద్దాం తెలంగాణలో మొత్తం స్థానాలు ఎన్ని నలభై స్థానాలు అయిపోయినాయి సో ఈ నలభై స్థానాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల చే ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీలు ఎంతమంది అంటే పద్నాలుగు అదేవిధంగా శాసనసభ్యులచే అంటే ఎమ్మెల్యేలుచే ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీలు ఎంతమంది అంటే పద్నాలుగు సో పద్నాలుగు పద్నాలుగు ఎంత అయినారు ఇరవై ఎనిమిది మంది అయిపోయినారు ఇక్కడ అంటే ఎమ్మెల్యేలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడినటువంటి వారు టోటల్గా పద్నాలుగు పద్నాలుగు ఎన్ని ఇరవై ఎనిమిది మంది అయిపోయినారు మరి టీచర్ ఎమ్మెల్సీలు ఉండారంటే ముగ్గురు అంటే కేవలము టీచర్లు మాత్రమే ఓటు వేసి గెలిపించేటువంటి వా అధికారం ఉంటుంది ఉంటుందన్నమాట వీళ్ళు టీచర్ల తరపున ఉండేటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాధించడానికి అవకాశము ఉంటుంది అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరు డిగ్రీ కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గ్రాడ్యుయేట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం వాళ్ళకు ఇక్కడ ముగ్గురిని ఎన్నుకోవడం అనేటువంటి జరుగుతుంది ముగ్గురు ఎమ్మెల్సీలంతా కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలుగా ఉన్నాయి అదేవిధంగా నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారంటే ఆరు వీరిని ఎవరు నియమిస్తారు అంటే ప్రభుత్వమే వారిని ఎంపిక చేయడం అనేటువంటిది జరుగుతుంది సో ఇవన్నీ కూడా చాలా చాలా పవర్ఫుల్గా ఉన్నటువంటి బిడ్స్ మరియు ప్రతి ఒక్కరూ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు అదేవిధంగా మరికొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి కూడా మేము ఇక్కడ చెప్తున్నాం అంటే శాసనసభ స్థానాలు ఇప్పుడు చూద్దాం అంటే బ్రీఫ్గా ఒకసారి కానీ చూసినట్టయితే కనుక మనకు కొంత అవగాహన అనేటువంటిది వస్తుంది టోటల్గా ఏపీలో ఇదంతా కూడా ఏపీకి సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు నేను చెప్పబోయేది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకేనా శాసనసభ స్థానాలన్నీ అంటే నూట డెబ్బై ఐదు వన్ సెవెంటీ ఫైవ్ అంటే టోటల్ ఎమ్మెల్యేస్ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారంటే నూట డెబ్బై ఐదు మరి ఎమ్మెల్సీలో టోటల్గా శాసన మండలి ఎంత ఎంతమంది యాభై ఎనిమిది బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ లోక్సభ స్థానాలు ఎన్ని అంటే ఇరవై ఐదు మరి లోక్సభ స్థానాలంటే ఎవరు ఇక్కడ ఎంపీలు బాగా గుర్తుపెట్టుకోవాలి టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఎంపీల సంఖ్య ఎంత అంటే ఇరవై ఐదు అదేవిధంగా టోటల్ ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాలు ఎన్ని అంటే పదకొండు బాగా గుర్తుపెట్టుకోవాలి మరి రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు డైరెక్ట్గా కాదు వీళ్ళని ఎన్నుకున్నది ఇన్డైరెక్ట్ పద్ధతిలో పరోక్ష పద్ధతిలో వీరిని ఎంపిక చేయడం అనేటువంటిది జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో టోటల్ జిల్లాల సంఖ్య ఎంత అంటే పదమూడు ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము తెలంగాణకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకందరికీ కూడా నోటుకు వచ్చేయాలి ఎందుకంటే టక్కనే ఒక్కొక్కసారి టెన్ స్టడీస్లో ఈ బిట్లు ఎక్కువ అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాగా వీటిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఉంది అదేవిధంగా జెడ్పీటీసీల సంఖ్య ఎంత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జెడ్పీటీసీల సంఖ్య ఆరు వందల యాభై మూడు అదేవిధంగా టోటల్గా ఆంధ్రప్రదేశ్లో మండలాల సంఖ్య ఎంత అంటే ఆరు వందల డెబ్భై బాగా గుర్తుపెట్టుకోవాలి ఆరు వందల డెబ్భై మరి ఎంపీపీల సంఖ్య ఎంపీపీలు అంటాం ఓకేనా వీళ్ళంతా మండలాల్లో ఉంటారు సో ఆరు వందల యాభై మూడు ఎంపీపీల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో ఎంత అంటే ఆరు వందల యాభై మూడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో టోటల్గా మున్సిపాలిటీలు ఎంత అంటే డెబ్బై ఒకటి టోటల్గా మున్సిపాలిటీలు ఎన్ని డెబ్భై ఒకటి అదేవిధంగా రెవెన్యూ గ్రామాలు పదిహేడు వేల మూడు వందల తొంభై ఎనిమిది రెవెన్యూ గ్రామాలు అనేటువంటివి ఉన్నాయి ఎక్కడ ఏపీలో అదేవిధంగా ఏపీలో గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయంటే పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఉన్నాయి ఓకేనా రెవెన్యూ గ్రామాలు గ్రామ పంచాయతీలు రెవెన్యూ గ్రామాలు అయితే పదిహేడు వేల మూడు వందల తొంభై ఎనిమిది గ్రామ పంచాయతీలే పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిదిగా ఉన్నాయి మరి నగర పంచాయతీలన్నీ ఇరవై ఐదు ఇక్కడ నగర పంచాయతీలు అంటే ఏంటివి అంటే మామూలుగా ఒక్కొక్క డిస్టిక్ను ఒక నగరంగా ఇక్కడ భావించడం అనేటువంటి జరుగుతుంది దాన్నే కార్పొరేషన్లు అనేటువంటి పేరుతో పిలుస్తాం మున్సిపల్ కార్పొరేషన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం అన్నమాట దాన్ని నగర పంచాయతీలు అనేటువంటి పేరుతో మనం తెలుగులో స్పష్టంగా చెప్పుకోబోతున్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం ఎంత వెరీ వెరీ ఇంపార్టెంటు ఒక లక్ష అరవై వేల రెండు వందల ఐదు చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ యొక్క టోటల్ విస్తీర్ణం ఎంత అంటే ఒక లక్ష అరవై వేల రెండు వందల ఐదు చదరపు కిలోమీటర్లు మరి ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు ఎంత అంటే తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు ఉన్నాయన్నమాట అన్నమాట తీరరేఖ కలిగినటువంటి జిల్లాలు టోటల్గా ఎన్ని అంటాడు ఎన్ని అంటే తొమ్మిది జిల్లాలు ఉన్నాయి సో బంగాళాఖాతం చుట్టూ కూడా ఈ జిల్లాలనేటువంటివి వానుకొని ఉన్నాయి కాబట్టి సో మనం మ్యాప్ను కానీ పరిశీలించినట్లయితే కనుక తొమ్మిది జిల్లాలన్నీ కూడా మనకు తీర్రేఖ కలిగి ఉంటాయి కాబట్టి మనకు అత్యంత తీర్రేఖ కలిగిన నష్టంగా కూడా దీనికి పేరు అనేటువంటిది ఉంది తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్లు అంటే గుజరాత్ తర్వాత దీనికి ఎక్కువ తీర్రేఖ ఉంది అనేది అర్థమవుతుంది అనమాట అదేవిధంగా విస్తీర్ణంలో దేశంలో ఎన్నో స్థానం ఆక్రమిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణపరంగా దేశంలో దేశం మొత్తం మీద ఎన్నో ఎన్నో స్థానం ఆక్రమిస్తుందంటే ఎనిమిదవ స్థానాన్ని ఆక్రమిస్తుంది ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్తో బాగా గుర్తుపెట్టుకోవాలి విస్తీర్ణంలో ఎనిమిదవ స్థానము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క టోటల్ జనాభా ఎంత ఇప్పుడు మామూలుగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము ఆ విధంగా చేయడం అనేటువంటిది జరుగుతుంది మరి నాలుగు లక్షల తొంభై మూడు వేల నా నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది ఆంధ్రప్రదేశ్ జనాభా అనేటువంటిది ఉంది అదేవిధంగా జనాభా పరంగా దేశంలో ఎన్నో స్థానం ఆక్రమించుంది పదో స్థానం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి విస్తీర్ణములో ఎనిమిదవ స్థానము జనాభాలో పదవ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఆక్రమిస్తూ ఉంది మరి ఇవన్నీ ఏంటివి సార్ అంటే ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ ప్రతి ఒక్కరూ కూడా నోటికి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము అంశాలు సో ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ కూడా నీట్గా రాసుకోండి తక్కువ టైంలో మీకు ఎక్కువ మార్కులు వచ్చేదానికి ఈ వీడియోస్ అనేటువంటివి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ వీడియోస్ అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అనగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరికొన్ని ఇంపార్టెంట్ బుల్లెట్ లాంటి పాయింట్స్తో మేము ముందుకు వస్తాను సో ఎవ్వరూ కూడా ఈ ఫ్యాక్ట్స్ అనేటువంటివి మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా నీట్గా నోట్బుక్లో రాసుకోండి వాటిని బాగా రివిజన్ చేయండి తక్కువ టైంలో ఎక్కువ మార్కులు ఏ ఏ ప్రాంతాల నుంచి వస్తాయనేటువంటిది ఒక ప్లాన్ ప్రకారం కానీ మీరు చేసినట్టయితే కనుక మీకు మిగతా వాళ్ళకంటే ఎక్కువ మార్కులు పొందేదానికి అవకాశం ఉంటుంది వీడియోని ఎప్పుడూ కూడా మొదటి నుంచి చివరి వరకు చూడాలి అప్పుడే మీకు పూర్తి అవగాహన అనేటువంటిది వస్తుంది సో టైం వేస్ట్ చేయొద్దండి నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి అటు తెలంగాణ రాష్ట్రంలోను ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వస్తూ ఉన్నాయి సో వాటిలో జనరల్ స్టడీస్ అనేటువంటిది చాలా కీలకమైనది కాబట్టి ఎక్కువ శాతం అంతా కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ బేస్ చేసుకుని మీరు చాప్టర్స్ను బాగా క్షుణ్ణంగా చదవాల్సినటువంటి అవసరము ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు కూడా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మరియు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్